జిల్లా కొడంగల్ మండలం అంగడి రాయచూర్ గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, వెంకటేష్ మరియు సతీష్ కుమారులకు సంబంధించిన వ్యాపార పొలంలో సిఐ అప్పయ్య ఆధ్వర్యంలో సోదాలు చేశారు. అదే విధంగా పొలంలో పత్తి పంటతో పాటు అక్రమంగా సాగు చేస్తున్న 170 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్న లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బంటు చంద్రప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్మదగిన సమాచారం మేరకు అంగరాయచూర్ గ్రామ చివరలోని ఉన్నటువంటి దర్గా దగ్గర ప్రకాష్, వెంకటయ్య, వెంకటేష్ మరియు సతీష్ అనే వాళ్ళ భూమిలో లక్ష్మీపల్లికి చెందినటువంటి బంటు చంద్రప్ప వ్యాపార భూమిని కౌలుకు తీసుకొని చేస్తున్నాడు. అట్టి భూమిలో పత్తి మరియు కంది మిక్సింగ్ కొన్నిసార్లు పత్తి కొన్నిసార్లు కంది పంట వేసి అగ్రికల్చర్ పంటను వేసినాడు. అందులోనే ఒక సార్లో 170 అందాజుగా 170 నిషేధితమైన గంజాయి మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. అట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మేము మరియు కొడంగల్ రెవెన్యూ సిబ్బంది అందరం కలిసి ఆ యొక్క సర్వే నెంబర్లు 347 348 సంబంధించిన భూమి దగ్గరికి చేరుకొని ఎంఆర్ఓ గారు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి తదుపరి అట్టి గంజాయి మొక్కలను ఆ విఆర్ఎల సహకారంతో పీకించి వాటిని 170గా లెక్కించి వాటిని పంచనామా చేసి సీజ్ చేయడం జరిగినది. ఇట్టి గంజాయి మొక్కలను ఎటువంటి నిషేధిత గంజాయి మొక్కలను పెంచినటువంటి చంద్రప్ప పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రస్తుతానికి చంద్రప్ప పరారీలో ఉన్నాడు. త్వరలో అతను పట్టుకొని సంబంధిత సెక్షన్ల ప్రకారం అతన్ని కొడంగల్ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.